యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నమ్మకమైన నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. రోమిలు రాసిన పత్రికకి ఆహ్వానం పలుకుతూ ఉంటున్నాను. మొత్తం రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. సో దెన్ ద లా ఇస్ హోలీ అండ్ ద కమాండ్మెంట్ ఇస్ హోలీ రైచస్ అండ్ గుడ్. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆయన ఇచ్చిన ఆజ్ఞ పరిశుద్ధమైనది, నీతి యుక్తమైనది, మంచిది అని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. అయితే ఈ నీతియుక్తమైన, మంచి, పరిశుద్ధమైన దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలు మన జీవితంలో ఎందుకు ఇలాంటి ప్రతిస్పందనని పుట్టిస్తూ ఉంటున్నాయి? అది ఏం చెప్పిస్తూ ఉందంటే మన స్వభావం ఎంత ఘోరమైంది, మన స్వభావం ఎంత అస్యమైంది. ఈ మూడు పదాలు దేవుని గురించి వాడే పదాలు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతివంతుడు, దేవుడు మంచివాడు. కాబట్టి ఆయనలో నుంచి ఏదైతే వచ్చిందో అది కూడా పరిశుద్ధమైనది, నీతి కలిగినది, మంచిది. అది ఇవ్వబడిన ఉద్దేశం కూడా పరిశుద్ధులుగా చేయడానికి, నీతివంతులుగా చేయడానికి, మంచివారుగా చేయడానికి. ఇంకో మాటలో ఆయన దగ్గర నుంచి వచ్చేది ఈ మూడు లక్షణాలు ఉంటాయి. ఆయన ఇచ్చేది ఈ మూడు లక్షణాలు మనలో పుట్టించడానికి ఇస్తూ ఉంటాడు. ఈ మూడు ఆయనలో నుంచి ఇంత చక్కగా పుడతా ఉంటే మనం అనేక సార్లు ఈ యొక్క అద్భుతమైన నైజాన్ని మనం తప్పుగా ఉపయోగించి, తప్పుగా అర్థం చేసుకొని, అదే పరిశుద్ధమైన ధర్మశాస్త్రం తీసుకొని పాపం చేయడానికి వాడతాం, అనీతిమంతులు అయిపోవడానికి వాడతాము, అంతేకాకుండా చివరికి చెడ్డలం అయిపోవడానికి కూడా వాడుతూ ఉంటాం. ఒకసారి మనం ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా, నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం అయితే నీ నైజం కలిగింది, నీ నైజం కలిగిన దాన్ని నా నైజంతో కలిపితే ఏం మంచి వస్తుంది ప్రభా? అందుకే మన నీతి క్రియలన్నీ ఆయన దృష్టికి మురికి పేలికలు వంటివి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి నీ యొక్క అద్భుతమైన ఆజ్ఞలను నా నైజంతో నేను ఎప్పుడైతే దాన్ని జోడీ చేస్తానో ప్రభు, అది కేవలం నన్ను పాడు చేసేదిగా, కేవలం నా జీవితాన్ని పాడు చేసేదిగా ఉంటా ఉంది అని ప్రభు దగ్గర ఒప్పుకున్నా. జాగ్రత్త పడదాం. ఆయన పరిశుద్ధమైన నీతి మంచి ఉద్దేశాలని ఆయన నైజంతోనే, ఆయన ఇచ్చిన కొత్త నైజంతోనే, ఆయన ఇచ్చిన కొత్త స్వభావంతోనే మనం ఎదుర్కోవాలి. ఆ కొత్త స్వభావంతోనే వాటిని మనం చేయాలి. లేకపోతే మనము మంచిదా ఉపయోగించి చెడ్డది తయారు చేస్తున్నాం, మంచి మందును ఉపయోగించి. చాలామంది ఏదో ఆ అనారోగ్యత కొరకు సృష్టించబడిన, తయారు చేయబడి, కష్టపడి ఆవిష్కరించబడిన అద్భుతమైన ఔషధాలని అవి అనవసరంగా మితిమీరి ఎప్పుడైతే తీసుకుంటారో అవే డ్రగ్ అడిక్షన్స్గా మారిపోతాయి. అదే మత్తు పదార్థాల బానిసత్వంలోనికి వాళ్ళని తీసుకొని వెళ్తారు. అంటే తయారు చేయబడిన ఉద్దేశం ఏంటి? ఏదో రోగాన్ని బాగు చేయడానికి. అయితే వీరి దురాశలను బట్టి వీళ్ళు ఈ అద్భుతమైన ఔషధాన్ని తీసుకొని దాన్ని దురుపయోగపరుచుకొని వాళ్ళు వాళ్ళ జీవితంలో అనారోగ్యతనే కాదు, సాక్ష్యం పోగొట్టుకునే పరిస్థితి, నానా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితులని తెచ్చుకుంటూ ఉంటారు. ఔషధం తప్ప కాదు, నైజం తప్పు. లోపల ఉంటే నైజం బాగలేదు కాబట్టి ఎంత మంచిదన్న ఇవో వాళ్ళు దాన్ని ఇలానే వక్రీకరిస్తారు. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని యొక్క ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు మన నైజంతో రావడానికి వీలు లేదు. అదే ఫస్ట్ అయిన పౌలు 7వ అధ్యాయం 6వ వచనం నుంచి చెప్తూ ఉంటాడు, ఈ పాత నైజం మంచి ఇచ్చినా పాడు చేసేస్తుంది, నీతివంతమైనది ఇచ్చినా పాడు చేసేస్తుంది, పరిశుద్ధమైనది ఇచ్చినా పాడు చేసేస్తుంది. కాబట్టి ఈ నీ పాత నైజానికి ఏమి ఇవ్వద్దు, దాన్ని ఎండగొట్టే, అది చచ్చిపోని ఎండిపోయి నీ కొత్త నైజం రక్షించబడిన తర్వాత యేసు ప్రభువారు ఇచ్చిన ఆ అద్భుతమైన కొత్త నైజాన్ని నువ్వు నీ మెదడులోకి పెట్టుకొని ఆ నైజం బట్టి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో దేవుడిచ్చే మంచివి, ఆ నైజంతో నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో మంచిగా అర్థం చేసుకుంటావు, దేవుడిచ్చే నీతివంతమైనవి, ఆ మనస్సాక్షితో దేవుడిచ్చిన ఆ మనసుతో ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నువ్వు కూడా దాన్ని నీతివంతంగానే చూస్తూ ఉంటావు. ఎప్పుడైతే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మంచిదిగా నువ్వు దేవుడిచ్చిన స్వభావంతో చూస్తావు అది మంచిదిగానే చూస్తూ ఉంటావు, దాన్ని నువ్వు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. దేవుడిచ్చేదాన్ని నీ స్వభావంతో ఎప్పుడైతే చూస్తావు దాన్ని వక్రీకరించి పాపముగా మనము పడిపోయే హేతువులోనికి తీసుకొని వస్తాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవిత యాత్రలో ఒక క్షణమైనను, ఒక నిమిషమైనను మా సొంత పాత నైజముతో నీవిచ్చే మంచి పరిశుద్ధమైన
నీతి ధర్మశాస్త్రము మేము ముట్టుకోక లోబడక కేవలం కేవలం నీవు అనుగ్రహించిన కొత్త నైజంను ఆధారం చేసుకుని బ్రతకడానికి సహాయపడుతున్నాం. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.